నరసాపురం టౌన్ అంబేద్కర్ సెంటర్ లో శాసన సభ్యులు వారి కార్యాలయంలో ప్రముఖ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు మాజీ మంత్రి వరియలు కొత్తపల్లి సుబ్బరాయుడు మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీ వెంకటరమణ ఏఎంసీ చైర్మన్ దొండపాటి స్వాములు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతి వార్షిక కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం ఎందుకంటే ఆయన చనిపోయినా కూడా ఈ రోజు ఆయన అందించినటువంటి ఫలాలు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం భారతదేశానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి రాజ్యాంగాన్ని మరి రచించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారు ఈ రోజున ఆ రిజర్వేషన్ల కారణంగా మనందరం కూడా మరి ప్రజాప్రతినిధులుగా చాలామంది అవుతున్నామంటే ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు అలాగే పేదవారందరం కూడా ధనికులుగా అవ్వాలంటే విద్య ఒకటే సాధ్యమని నమ్మి మరి ఆ సిద్ధాంతాన్ని ఆచరించి 10 మందికి మరి విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు రాజకీయ అవకాశాలు ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా కూడా విద్య ద్వారా సాధించవచ్చు అని నిరూపించినటువంటి నాయకుడు మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ఏ రాజకీయ పార్టీలు ఉన్నా అందరూ కూడా తప్పనిసరిగా అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నారు అని అంటే ఆయన ఆలోచనలు మంచివి గనక సమాజానికి ఉపయోగపడేవి గనక మనందరూ కూడా దీంట్లో తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన్ని ఖచ్చితంగా ఆయన అడుగు జాడల్లో మనం అందరం కూడా నడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది.